हाय फ्रेंड्स अंदर की नमस्कार मणि इंटी अम्माई की स्वागत व्लाग वेडनेसडे रोज व्लाग अंत यह वेडनेसडे का मुंदु वेडनेसडे रोज व्लाग इधे स्कूल लेदी बंद स्कूल ले कदा लेट लेचा इंका टिफिन एम प्रिपेर चेले हस्बैंड बैठ नीचे मूड रकल टिफिन तस्कोचार पिल की इष्टि तिटार గారెలు పచ్చి అలాగే పునుకులు తీసుకొచ్చారండి. దీంట్లోకి నాలుగు రకాల చట్నీ ఇచ్చారు. శనగపిం చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, అలాగే సాంబార్ కూడా ఇచ్చారు. ఇంకా అంశుతల్ అయితే ఒక బజ్జి తినేసి ఇంకొండి వాటర్ అంతా పంపేసి వెళ్ళిపోయింది. ఇంకా గౌతమ్ బంగారానికి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ అయితే తినేసి బట్టలు అయితే చాలా ఉన్నాయి, ఇంకా వాషింగ్ మెషిన్లో వేద్దామని చెప్పేసి వచ్చేసాను. అంశు తల్లి అయితే నేను వేస్తానని చెప్పేసి ఏడుస్తుందని అంశు తల్లి చేత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయిస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేయకుండా ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి, తర్వాత వేద్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్కి ఇక్కడ టీ పెడుతున్నాను. టీ అయితే పిల్లలు కానీ నేను కానీ తాగమండి, ఇంకా మా హస్బెండ్ ఒక్కరే తాగుతారు. టీ కూడా నేను డైలీ పెట్టనండి. ఎక్కువ శాతం మా హస్బెండ్ అయితే బయటే టీ తాగుతారు. టీ మరుగుతున్నప్పుడు వాసన వస్తుంది కదండి, ఆ వాసన అనేది నాకు అస్సలు పడదండి. ఆ వాసనకి ఈ కాలం వచ్చేసి వాంతింగ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అందుకని ఎక్కువ శాతం నేను టీ అయితే పెట్టను. ఎప్పుడైనా ఒకసారి పెట్టమన్నప్పుడు అయితే పెడతానండి. ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టేసి మిగిలిన పాలైతే స్టవ్ మీద పెట్టేస్తాను. ఎందుకంటే నేను వచ్చేలోపు ఇంకా టీ ఇచ్చే వచ్చేలోపు పాలైతే పొంగిపోయాయి. ఇంకా పాలు పొంగిపోయాయి కదా, ఇంకా వెంటనే దానిపైన వంట చేస్తే ఇంకా మళ్ళీ ఎండిపోయి అస్సలు వదలదు కదండి. అందుకని ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే పచ్చడీలు తీసుకొచ్చారు. నేను వారానికి ఒకసారి ఎంత పని ఉన్నా కానీ, అలాగే నాకు ఒంట్లో బాగోలేకపోయినా, టైం లేకపోయినా కానీ నేను చేసుకునే పని, అస్సలు బద్దకించకుండా చేసుకునే పని అయితే ఇంకోండి ఈ క్లీనింగ్ పని అండి. నేనైతే వారానికి ఒకసారి తప్పనిసరిగా అయితే ఇలా క్లీన్ చేసేసుకుంటాను స్టవ్ని. అలాగే స్టవ్ పక్కన మనకి గోడ ఉంటుంది కదండి, ఆ గోడ అనేది మనం కూర వండుకున్నప్పుడు ఆయిల్ మరకలు, కూర మరకలు పడిపోతూ ఉంటాయి కదా, అలా పడిపోవడం వల్ల ఆ మరకలు అనేవి ఎండిపోతాయండి క్లీన్ చేసుకోకపోతే. అందుకని చెప్పేసి నేను ఇలా స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడే ఇంకా గోడను కూడా శుభ్రంగా వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకుని తర్వాత లిక్విడ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసేసుకుంటాను. అలా క్లీన్ చేసుకోవడం వల్ల వెంటనే మనకి ఆ కూర మరకలు అనేవి వదిలిపోతాయండి. అలానే ఉంచేసుకున్నట్లయితే ఆ కూర మరకలు అనేవి ఎండిపోతాయి. చూసారు కదా, అస్సలు నా గోడపైన అయితే ఆయిల్ మరకలు కానీ కూర మరకలు అనేవి అస్సలు ఉండవండి. అలాగే నేను ఈ ఇంట్లోకి రాకముందు ఈ గోడ మొత్తం అంటే వంట చేసుకుంటాం కదా, అక్కడ చాలా మరకలు అయితే ఉండేయండి. చాలా అంటే ఎండిపోయి ఉండటం వల్ల నేను ఇంట్లోకి రాకముందు ఒక 2 డేస్ ముందు ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఆ 2 డేస్ క్లీన్ చేసుకున్నాను కానీ అస్సలు వదలలేదు, అంటే చాలా ఎండిపోవడం వల్ల. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత డైలీ క్లీన్ చేసుకునేదాన్ని. అలా క్లీన్ చేసుకోవటం వల్ల చెయ్యి కూడా చాలా నొప్పి పుట్టేస్తుంది. కానీ అవి క్లీన్ చేయడానికి నాకు ఒక 15 రోజులు టైం అయితే పట్టిందండి వదలడానికి, అంతే చాలా ఎండిపోవటం వల్ల. అలా ఎండిపోయిన తర్వాత క్లీన్ చేసుకునే కన్నా ఇలా మనం ఒక వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూడటానికి కూడా మనకి కిచెన్ అనేది అందంగా ఉంటుంది. ఇంకా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను పొడి క్లాత్ పెట్టేసి మొత్తం ఒకసారి స్టవ్ అలాగే గోడంతా తుడిచేసుకున్నానండి. తర్వాత ఇంకా బియ్యం కడిగేసుకుని ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ పచ్చడీలు కడుగుదామని చెప్పేసి సింక్లో సామానం ఉన్నాయి కదా, ఇంకా మళ్ళీ సామానం మీద పచ్చడీలు కడిగిన వాటర్ పడుతుందని చెప్పేసి సామానం కడిగేసుకుని తర్వాత పచ్చడీలు అయితే శుభ్రంగా కడిగేసుకుని ఒకసారి లిక్విడ్ తోటి మొత్తం సింక్ అంతా ఒకసారి కడుక్కున్నానండి. స్మెల్ అంతా ఇది రాకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి. ఇంకా రైస్ కుక్ అవుతుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే మిక్సీ పట్టుకున్నాను. నేను పచ్చడీల కర్రీకి ఎక్కువ ఉల్లిపాయ అయితే వేయనండి, ఒక ఉల్లిపాయను మాత్రమే వేసుకుంటాను. కొత్తిమీర చూసారు కదా, తీసుకొచ్చి 2 డేసే అయ్యింది, అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ అస్సలు ఉండట్లేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా కొత్తిమీరని అయితే నేను ఇలా ఒక గ్లాస్లో వాటర్ వేసుకుని పెట్టుకున్నాను. నా పెళ్ళైన కొత్తలో ఫ్రిడ్జ్ లేనప్పుడు అత్తమ్మగారు అయితే ఇలానే పెట్టుకునేవారండి, ఒక 7 డేస్ వరకు ఉండేది, అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇంకా రైస్ కుక్ అయిపోయింది, అన్నం వాష్ చేసుకున్నాను కదా, ఇంక ఇప్పుడైతే పచ్చడీలు ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను.
పచ్చడేలను అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. టైం లేకపోతే నేను ఎక్కువ శాతం టైం ఉంటేనే ఇలా ఫ్రై చేసుకుంటాను, టైం లేకపోతే ఉల్లిపాయ పేస్ట్ అలాగే పచ్చడేలు కలిపే ఫ్రై చేసేసుకుంటాను. తర్వాత ఇంకో పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా అన్నం వార్చుకున్నాను కదా, ఈ గంజి అనేది నేను సింక్లో వేసుకుంటానండి. ఎందుకంటే మనం పచ్చడేలు కడుక్కున్నాం కదండి, వేడివేడిగా ఉన్నప్పుడే ఈ గంజిని అయితే వేసేసుకోవాలి. ఆ పచ్చడేలు కడుక్కున్న స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చాలామంది అన్నంని కుక్కర్లో కుక్ చేసుకుంటారు, అలాగే కరెంట్ కుక్కర్లో కూడా కుక్ చేసుకుంటారు కదా, కానీ పచ్చడేలు కానీ చికెను మటను చేపలు అలా తెచ్చుకున్నప్పుడు మనం సింక్లో వాష్ చేసుకుంటాం కదండి, ఆ వాష్ చేసుకున్నప్పుడు మనకి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఆ రోజు మాత్రం మనం కుక్కర్లో పెట్టుకోకుండా రైస్ని వార్చుకుని వేడివేడిగా ఉన్నప్పుడే ఆ గింజను అనేది సింక్లో వేసుకున్నట్లయితే స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది. ఈసారి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. తర్వాత ఇంక నేను ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పచ్చడేలు కూడా వేసుకుని కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కారం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా రైస్ వార్పు కూడా తీసేసుకున్నాను కదండి, ఇంకా రైస్ అనేది తడి అనేది లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఈ పచ్చిరేలు కర్రీలోకి నేను ఎక్కువ వాటర్ అయితే వేసుకోనండి, చాలా తక్కువ వాటర్ వేసుకుంటాను. కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసేసుకుంటాను. ఈ కర్రీకి మనకి పక్కన చారు కానీ అలాగే పెరుగు కానీ ఉండాలండి. ఇంకా నేనైతే పెరుగుందని చెప్పేసి ఇంకా చారు అయితే ఏం పెట్టట్లేదు. ఇంకా వంట అయితే అయిపోయింది కదా, మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పెట్టాను కానీ ఇంకా ఆన్ చేయలేదండి. ఇంకా అనుసూపాప బట్టలు అయితే పెట్టేసింది కదా, ఇంకా ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. ఇంకా తర్వాత పిల్లలిద్దరికి స్నానాలు అయితే చేయించేసి రెడీ చేసేసానండి. ఇంకా గౌతమ్ బంగారం అయితే ఆడుకుంటున్నాడు, అనుసూతాలు అయితే ఇంకొండి చక్కగా కూర్చుని రాసుకుంటుందండి. తనకి టైం ఉన్నట్లయితే ఎక్కువ శాతం అనుసు తల్లి రాసుకుంటుంది. ఇంకా తను ఏం రాస్తుంది ఏం చదువుతుంది అనేది ఒకసారి రియల్ వాయిస్ ఉంచుతాను చూడండి. అంశు తల్లి రాసేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిందండి, మెట్లపై నుంచి కింద పడిపోయింది, పన్ను పెదవికి గుచ్చుకుందంట అందుకనే ఏడుస్తుందండి. ఇక్కడ మీకు అదే చూపిస్తుంది, గట్టిగా గుచ్చుకోలేదండి, కొద్దిగా గుచ్చుకుంది. తర్వాత అందరం భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా మధ్యాహ్నం మా హస్బెండ్ అయితే ఇంకొండి మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చారు, అందరం కూర్చుని అయితే తినేసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ 5 అయిపోయిందండి, ఇంకా డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి నేను రెడీ అయిపోయాను. ఇంకా అంశు తల్లిని గౌతమ్ బంగారాన్ని కూడా రెడీ చేసేసానండి. అంశు తల్లి గాజులు వేయమని అడిగిందండి, ఇంకా ఈ గాజులు వేసానని చెప్పేసి తనకు నచ్చలేదంట, నచ్చకపోతే నాకు ఇచ్చేయచ్చు కదా, ఇంకొండి గాజులు అయితే గట్టిగా పట్టేసుకుని ఇరగొట్టేసింది. ఇంకొండి చూసారు కదా, అంశు తల్లిని అయితే రెడీ చేసేసాను. ఇంకా గౌతమ్ బంగారాన్ని కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంక ఇక్కడ మీకు చూపించేది ఫారం మాల్ అండి, అవతల సైడ్ ఉంది ఫారం మాల్ వచ్చేసి, మనం ఇవతల సైడ్ అయితే ఉన్నాము. టైం అయితే ఈవినింగ్ 5:30 అయిందండి. గౌతమ్ బంగారానికి బ్యాగ్ అయితే చిరిగిపోయిందండి, బ్యాగ్ తీసుకోవాలి. అలాగే డైనింగ్ టేబుల్ పెన్ కవర్ కూడా ఇంకా అంశు బంగారం గౌతమ్ బంగారం కలిపి చింపేశారు. ఇంకా టేబుల్ పైన కవరు అలాగే బ్యాగ్ తీసుకోవడానికి అయితే డీమార్ట్కి వచ్చాను. స్కూల్ బ్యాగ్ డీమార్ట్లో తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కాలం మన్నుతుందని చెప్పేసి ఎక్కువ శాతం నేను స్కూల్ బ్యాగ్లు అయితే డీమార్ట్లోనే తీసుకుంటానండి. సరుకులు తక్కువ తీసుకున్నా కానీ ట్రాలీ అయితే తప్పనిసరిగా తీసుకుంటానండి, ఎందుకంటే అనుసృతాలు ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎత్తుకోమని అడుగుతుంది. డీమార్ట్లో అయితే ఎత్తుకోని అవసరం లేకుండా ఇలా ట్రాలీ అయితే తీసేసుకుంటాను. డీమార్ట్కి ఎప్పుడు వచ్చినా కానీ 3,000 బిల్ చేద్దామని వస్తే 10,000 బిల్ అవుతుందండి, నేను అనుకున్న బిల్ కన్నా డబల్ బిల్ అవుతుంది. అందుకని ఈసారి అయితే నేను అనుకున్న సరుకులే తీసుకోవాలి, ఎక్స్ట్రా ఏం తీసుకోకూడదని అయితే అనుకుంటున్నాను. డీమార్ట్కి ఎప్పుడు వచ్చినా సరే అలా అనుకుంటాను, కానీ తప్పనిసరిగా ఎక్స్ట్రా అయితే తీసుకుంటాను, ఈసారి అయితే అస్సలు తీసుకోకూడదు. ఇంకా ఇక్కడైతే ఏమీ తీసుకోవట్లేదండి, డైరెక్ట్ నేను లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను.
డీమార్ట్ కి ఎప్పుడు వచ్చినా కానీ నేను కిరాణా సరుకులు అయితే తీసుకోనండి, ఎందుకంటే ఆల్రెడీ మాది చిన్నది కిరాణా షాపే కాబట్టి ఇంకా సరుకులు మా దగ్గరే ఉంటాయి కాబట్టి ఇంకా సరుకులు అయితే ఇక్కడ తీసుకోనండి. చూసారు కదా లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా లోపలికి అయితే వచ్చేసాం కదా, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. ఇంకోండి మనం బ్యాగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా గౌతమ్ బంగారం అయితే అస్సలు ఆగట్లేదండి, పరిగెట్టుకుంటూ బ్యాగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు బ్యాగ్ తీసుకోవాలా అని చెప్పేసి. నేను హాలిడేస్లో అయితే వచ్చానండి, అప్పటికి గౌతమ్ బంగారం బ్యాగ్ అయితే చిరిగిపోలేదు, బ్యాగ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా వాడికైతే తీయకుండా ఇంకా అంశు బంగారానికి బ్యాగ్ తీసుకున్నాను. అలాగే బయటకు ఎక్కడికైనా వెళ్తే బ్యాగ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడ మీకు కింద ఉంది కదండి వైట్ అండ్ బ్లాక్, ఆ బ్యాగేనండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఉంటుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ అలాగే బ్యాగ్లు అన్నీ చాలా బాగున్నాయండి. అలాగే స్కూల్ బ్యాగులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ ఇక్కడ తీసుకుంటే కొంచెం మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, కొంచెం పిల్లలు కూడా చింపకుండా చెరగకుండా అయితే ఉంటాయి, జిప్పులు కూడా ఫెయిల్ అవ్వకుండా ఉంటాయండి. ఆ బ్యాగ్ వాడి వాడి మనమే తీసేస్తాం కానీ బ్యాగ్ అనేది చిరిగిపోదండి. ఇంకా అంశు తల్లికి బ్యాగ్ అయితే తీసేసాను కదా, అందుకని ఇంకా బ్యాగ్ తీసుకోవట్లేదు. అంశు తల్లి బ్యాగ్ అయితే హాలిడేస్లో వచ్చినప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా, తన బ్యాగ్ అయితే 800 ఎంతో పడిందండి. ఇంకా ఒకసారి మీకు చూపిందామని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇంకా ఎప్పటికైనా బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్ అయితే తీసుకుందాం అనుకున్నాను. 900 రూపీస్ అయితే ఉంది, ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పేసి ఇంక బ్యాగ్ తీసుకోవట్లేదు. హ్యాండ్ బ్యాగ్లు చూసారు కదండి చాలా బాగున్నాయి, కానీ ఏం చూసినా కానీ నేనైతే ఇప్పుడు తీసుకోకూడదని ఇంక ఫిక్స్ అయ్యాను, అందుకని ఏమీ తీసుకోలేదు. కానీ డీమార్ట్కి వెళ్తే ఎంత మనీ తీసుకువెళ్ళినా కానీ సరిపోవండి, చూసిన వల్ల కొనేయాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసారు కదండి గౌతమ్ బంగారానికి ఈ బ్లాక్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చిందంట, ఇది తీసుకుంటానని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. కొంచెం కాస్ట్ అయితే 600 ఉంది కదా, తనకి కొంచెం బుక్లు అనేవి ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ బ్యాగ్ అనేది మనదేమో అని చెప్పేసి కొంచెం 1000లో తీసుకోమని చెప్పేసి అయితే అన్నాను. కానీ తనకి ఆ బ్యాగే నచ్చిందని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము డైనింగ్ టేబుల్ కవర్ తీసుకుందామని వచ్చానండి, కవర్ తీసుకుని అలాగే ఫ్రిడ్జ్ పైన కవర్ కూడా తీసేసుకున్నానండి. అలాగే ఇక్కడికి వచ్చి ఇంకా అంశు తల్లి క్లిప్ కావాలని చెప్పేసి ఇంకా అంశు తల్లికి క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి వెళ్తుంటే ఇక్కడ చూసారు కదండి బట్టలు ఆరేసుకునే చూపిస్తున్నాను, ఇక్కడ ఇది వచ్చేసి 1695 రూపాయలు. ఇక్కడ చూసారు కదండి చెంబు అయితే ఎంత బాగుందో, నా దగ్గర ఆల్రెడీ ఇలాంటి చెంబే ఉందండి, చెంబు వచ్చేసి 150 రూపాయలు అంట. ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎందుకో నాకైతే అర్థం కాలేదండి. ఇక్కడ చూసారు కదండి గ్లాసు గిన్ని సెట్ అయితే ఉంది ఒక కవర్లో ఇలా ప్యాక్ చేసేసి. డీమార్ట్లో వస్తువులు అయితే చాలా బాగుంటాయండి, చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపిస్తాయి. ఇంకోండి ఇది కూడా నాకు తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే నేను గౌతమ్కి నైట్ డ్రెస్సులు తీసుకోవడానికి అయితే వెళ్తున్నానండి, ఆల్రెడీ నేను హాలిడేస్లో వచ్చినప్పుడు నైట్ డ్రెస్సులు తీసుకున్నానండి, అవి ప్యాంటుల టైప్లో తీసుకోవడం వల్ల తను అంతగా యూజ్ చేయటం లేదు. ఇప్పుడు ట్యూషన్కి వెళ్తున్నాడు కదండి, ట్యూషన్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి నిక్కర టైప్లో ఉంటాయి కదండి నైట్ డ్రెస్సులు అనేవి ప్యాంట్లు, ఇంకా అలాంటివి తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టాప్లు అయితే ఆఫర్లో ఉన్నాయండి, అవి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అంశుతలు చూపిస్తుంది కదండి, ఆ టాప్ అయితే చాలా బాగుంది, అంశుతల తీసుకోమని అడుగుతుంది. ఇంకా నేను అలాంటి టాప్లు అయితే యూజ్ చేయనని చెప్పేసి అయితే తీసుకోలేదు. చూసారు కదండి టాప్లు అయితే చాలా బాగున్నాయి, ఆఫర్లో ఉన్నాయి, కానీ నేనైతే ఒక్క టాప్ కూడా తీసుకోలేదు. ఇంకా గౌతమ్ బంగారానికి అయితే నైట్ డ్రెస్సులు తీసుకున్నానండి, ఇంక అప్పుడైతే వీడియో ఏమీ తీయలేదు. అంటే ప్యాంట్లు తన సైజ్ అనేది చెక్ చేసుకోవాలి కదా, అవి చెక్ చేసుకోవడం వల్ల వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు. ఇంకా బయటకైతే వచ్చేసామండి బిల్ వేయించేసి. అంశు తల్లి అయితే ఏదో ఆటలాడుకునే వస్తువు అయితే కొనమందండి, కొనలేదని చెప్పేసి కొంచెం కోపం అయితే వచ్చింది. ఇంకోండి బయటకు వచ్చేసాం కదా, ఇంకా టైం అయితే 7:30 అయిపోయిందండి, నేను 5:30కి వచ్చాను, ఇంకా 2 అవర్స్ అయితే పట్టిందండి నేను డీమార్ట్లో షాపింగ్ చేసుకోవటానికి. ఇంకా ఇప్పుడైతే మేము యూబర్ బుక్ చేసుకున్నామండి, ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. యూబర్ బుక్ అవ్వడానికి నాకు 20 మినిట్స్ అయితే టైం పట్టిందండి. ఇంకా నేను డీమార్ట్కి వచ్చేటప్పుడే గౌతమ్ బంగారం అయితే వాళ్ళ డాడీకి చెప్పాడండి, ఈరోజు బయట నుంచి తీసుకురా డాడీ బిర్యానీ అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వంట కూడా చేయని అవసరం లేదు. ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే ఫారం మాల్ అండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే బయట నుంచి బిర్యానీ తెచ్చామని ఇంకా తినడమేనండి, వంట కూడా చేయని అవసరం లేదు. ఇంకా టైం ఇప్పుడైతే 8 అయిపోతుందండి, అంటే
నేను డిమార్ట్ నుంచి లా బయటకు వచ్చేటప్పటికే 7:30 అయింది. కానీ కొంచెం బుక్ చేసుకోవడానికి టైం పట్టడం వల్ల 8 అయిపోతుందండి. ఇంకా డిమార్ట్లో నేను ఎక్కువ బిల్ అయితే ఏం చేయలేదండి, అంటే వేస్ట్ అంటే ఏమీ కొనలేదు. నేను ముందే ఫస్టే అనుకున్నాను కదండి, నేను బ్యాగ్ అలాగే ఇంకా టేబుల్ కవర్ తప్ప ఎక్స్ట్రా తీసుకోకూడదని చెప్పేసి, అందుకని ఎక్కువ బిల్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను డిమార్ట్లో నేను పిల్లలకి మ్యాంగో ఫ్రూటీ యోగర్ట్ తీసుకున్నాను, అలాగే స్ట్రాబెర్రీ ఫ్రూటీ యోగర్ట్ తీసుకున్నాను. ఇంకా ఇవి ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అందుకని చెప్పేసి పిల్లలకి టేస్ట్ చేద్దాం, నేను కూడా టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాను. ఎప్పుడు వెళ్ళిన ఐస్ క్రీమ్స్ అవే తీసుకుంటున్నారు, ఇంకా ఈసారి తీసుకున్నాను. అంశుతల్ అయితే మ్యాంగో తీసుకుందండి, గౌతమ్ బంగారం అయితే ఇంకా అదే స్ట్రాబెర్రీ తీసుకున్నాడు. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. నాకు మ్యాంగో ఎక్కువ ఇష్టం అండి, కానీ మ్యాంగో అస్సలు నచ్చలేదు, స్ట్రాబెర్రీయే టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇంకా పిల్లలిద్దరూ అయితే చక్కగా తినేసారండి. అంశుతలకి అయితే మ్యాంగోనే నచ్చింది, గౌతమ్ బంగారానికి అయితే ఇంకా స్ట్రాబెర్రీయే నచ్చింది. ఇంకోండి తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ అయితే చైతన్య ఫుడ్ రెస్టారెంట్ నుంచి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు. ఎక్కువ శాతం మేమైతే ఇంట్లోనే సండే సండే బిర్యానీ ప్రిపేర్ చేస్తానండి, అంటే చికెన్ బిర్యానీ కానీ ఫ్రై పీస్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ సండే సండే ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా బయట తినాలి అనిపించినప్పుడు ఇంకోండి చైతన్య ఫుడ్ రెస్టారెంట్ నుంచి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకొస్తారు. ఇంకోండి తన ఎదురుగా ఫ్రై పీస్ బిర్యానీ పెట్టాను, అయినా సరే అంశుతల్ అయితే బిర్యానీ తినదండి. ఇంకా తనకి మార్నింగ్ రైస్ అయితే ఉంది, రైస్ పెట్టేసి ఒక చికెన్ పీస్ అయితే వేసేసి మార్నింగ్ ఫ్రాన్స్ కర్రీ ఉందండి, ఫ్రాన్స్ కర్రీ అయితే వేసేసాను. నేను ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేసినా కానీ తనకి వేరేగా రైస్ అయితే ప్రిపేర్ చేయాలండి. బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఉంటారని నాకైతే అంశుతల్లిని చూసాక తెలిసిందండి. నాకైతే బిర్యానీ డైలీ పెట్టినా సరే తినేస్తానండి, అంత ఇష్టం నాకు. కానీ అంశుతల్లికి ఎందుకు ఇష్టం ఉండదో నాకైతే అర్థం కాదు. ఇక్కడ చూసారు కదా దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయో అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నాకైతే చైతన్య ఫుడ్ రెస్టారెంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా ఇష్టం అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే కర్రీ కూడా ఇచ్చారు కదండి, కర్రీ కూడా వేసుకోని అవసరం లేకుండా తినేయచ్చండి, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా బయట నుంచి మనం రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెచ్చుకున్నా కానీ ఇంట్లో ఆడవాళ్ళకి పనులు అయితే తప్పవు కదండి. చూసారు కదండి సింక్లో సామాన్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అలాగే నేను మధ్యాహ్నం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశాను కదా, ఆ బట్టలు కూడా ఆరేయలేదండి, బట్టలు ఆరేయాలి. అలాగే నేను డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకొండి డోర్ మ్యాట్స్ అయితే నానబెట్టానండి సర్ఫ్లో వేసి, ఇంకా ఇవి కూడా ఉతకాలి. ఇంకా చూసారు కదండి ఫస్ట్ అయితే నేను ఇంకొండి ఇవన్నీ ఉతికేసుకున్నాను, తర్వాత ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకొండి వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఇంకా నేను ఆరేసేసుకున్నాను. పనులు అయితే కంప్లీట్ అయిపోయి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేసాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి